మనకు కావలసిన సమాచారం మాత్రమే ఇస్తాం, అవసరమైనటువంటి సమాచారాన్ని మాత్రమే ఇవ్వం. నిన్న జరిగినటువంటి వ్యవహారం నిమ్మగడ్డని కోర్టు నిలదీసింది. ఈ వార్త ఏమో ఇటు పక్కన ఏది వైసీపీ అనుకూల మీడియాలో, అటు తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా నిమ్మగడ్డకి రెండిళ్ళు ఏంటి అన్నారు అన్నటువంటి పాయింట్. ఇన్డెప్త్ కాన్సెప్ట్లోకి వచ్చేటప్పటికి అసలు జరిగినటువంటి పరిణామాలు చాలా డిఫరెంట్. వాస్తవంగా మొన్ననే డబ్బులు మాకు ఇవ్వట్లేదు ఎన్నికల నిర్వహణ ఖర్చులకి అన్నటువంటిది చెప్పుకొచ్చింది. అయితే ఎన్నికల నిర్వహణ ఖర్చులు ఇచ్చాము అంటూ నిన్న అధికార ప్రభుత్వం లెక్కలు ఇచ్చింది. మరి ఖర్చులు ఏంటి అంటే వీళ్ళు ఒక లెక్క చూపెట్టారు. ఏంటంటే మొన్న నిమ్మగడ్డ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగినటువంటి ఘర్షణ వాతావరణంలో ఎవరైతే లాయర్లు ఈ ఎన్నికల సంఘం పేరుతో అంటూ నిమ్మగడ్డ తరపున వాదించారు, వాళ్ళ ఫీజులన్నిటికీ బిల్లు వేశారు. అదే దగ్గర దగ్గరగా 40 కోట్ల రూపాయలు పైన ఉంది. దానికి తోడు అంటే 40 కోట్లే ఉందా లేకపోతే అది 40 కోట్లలో అదొక పార్ట్. రెండవ పాయింట్ ఏంటంటే ఆ సందర్భంలో కోర్టు అడిగింది, ఇప్పుడు రేపు పొద్దున్న రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే డబ్బులన్నీ కోర్టు ఖర్చులకే సరిపోతుంది కదా అని. ఇక్కడ అదే జరుగుతోంది. రాజ్యాంగబద్ధ వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు నిమ్మగడ్డని తొలగిస్తే నిమ్మగడ్డ ఎన్నికల సంఘం తరపున ఎట్ట పోరాడతారు? ఆయన వ్యక్తిగతంగా పోరాడాలి. ఎన్నికల సంఘం తరపున పోరాడితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘంతో ఉంటుందా? ఎన్నికల సంఘము రాష్ట్ర ప్రభుత్వము డిఫరెంట్ అవుతుందా? ఇవన్నీ ఒకదానికొకటి సంబంధించినటువంటి ప్రశ్నలు. వ్యక్తిగత వ్యవహారమా సంస్థకు సంబంధించి? రెండవ పాయింట్, ఆయనకి రెండిళ్ళు ఉంటాయి. దీని గురించి ఒక కామెంట్ చేశారు కాబట్టి అమ్మయ్య రే ఈయన కూడా నిమ్మగడ్డను కూడా నిలదీశారని వీళ్ళు చప్పట్లు పెట్టారు. మరి చంద్రబాబు హయాంలో 5 దాకా ఇవి ఉన్నాయని కదా, అప్పుడు హైదరాబాద్లో పక్కన సెక్రటేరియట్లో, తర్వాత ఆయన ఇల్లు, ఇంకోటి హోటలు, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ప్లస్ తాడేపల్లిలో ఆయనకి ఒక ఇది, ఇంకోటి కుప్పంలో ఒకటి, ఇన్ని రకాలైనటువంటి హౌసెస్ ఉన్నాయంటే మొన్న ఏమన్నారు? దాని గురించి అసలు చర్చ జరగలేదు. ఇప్పుడు రెండేళ్ల గురించి ఇక్కడ జరుగుతున్నటువంటిది ప్రతిదీ వ్యవహారాలు ఇయే ఇన్డెప్త్గా వెళ్తే 100 రకాలు కనబడుతూ ఉంటుంటాయి. అసలు అంశాన్ని పక్కన పెట్టేసుకుని నడిచిపోతుంది. అక్కడ డబ్బులు, లాయర్ల ఖర్చులు ఎన్నికల సంఘం భరించాలా, నిమ్మగడ్డ భరించాలా, ఇది అసలు చర్చ. అది పక్కకి వెళ్ళిపోయింది ఇక్కడ.